భూపాలపల్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐన్యూస్ కండక్ట్ చేస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అయితే సమస్యలను నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుతూ ఉన్నాం. కేవలం భూపాలపల్లి జిల్లా అయింది తప్ప జిల్లాకు సంబంధించినటువంటి హంగులు ఎవరిని మేము భావిస్తాం. హంగులకు సంబంధించిన మెయిన్ రోడ్డు మీద ప్రధానంగా ప్రధాన రహదారి వెంట చూసినట్టయితే కనీసం పార్కింగ్ స్థలం లేదు. ఈ పార్కింగ్ స్థలం లేదు, 10 రూపాయల పాల ప్యాకెట్కు దుకాణంకు పోయి వస్తే వచ్చే వరకు 1000 రూపాయల ఫైన్ వేస్తున్నారు పోలీసు వాళ్ళు. ప్రధాన రహదారి వెంట పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించిన 7 సంవత్సరాలు పూర్తవుతోంది డబుల్ బెడ్రూమ్లు, ఇంకా ఒక్కరు కూడా గృహప్రవేశం చేయలే, అవి డోర్లు ఊడవిక్కబోతున్నారు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని త్వరతగతిన పంపిణీ చేయాలని చెప్పి కోరుకో ఉంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం సంత జరుగుతున్నటువంటి ప్లేస్లో ఇండోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ వారాంతం సంత జరుగుతూ ఉంటుంది. సుమారు 15,000 మంది క్రయ విక్రయాలు జరుపుతున్నటువంటి అటువంటి ప్లేసు, మరి ఇంకొకటి తాత్కాలికంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రి చూసినట్టయితే ఆసుపత్రికి సంబంధించినటువంటి హంగులు బాగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయి సిబ్బంది లేరు, అన్ని రకాలైనటువంటి వైద్యం చేయట్లేదు. యాక్సిడెంట్ అయ్యేది ఉంటే సగం ఎంజిఎంకు సగం ఇక్కడ ఆ పేషెంట్ టైం వేస్ట్ అయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయి సిబ్బందిని మరియు ఎక్విప్మెంట్ను ఇక్కడ ఆసుపత్రిలో నెలకొల్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా భూపాలపల్లికి బైపాస్ కేటాయిస్తామని చెప్పి గతంలో అన్నారు, దానికి పనులు అవుతున్నాయి, డిపిఆర్ రెడీ అయినాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. చెప్పిన దాన్ని మేము స్వాగతించినప్పటికీ కూడా పనులు కార్యరూపం దాలిస్తే కానీ ప్రజలు ఆనందం పొందరు, కాబట్టి ఆ పనులు కార్యరూపం దాల్చాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించినటువంటి మిత్రులు చెప్పినట్టు విద్యార్థులు సంబంధించిన హాస్టల్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇబ్బందికరంగా అద్దె భవనాల్లో ఉన్నాయి, కాబట్టి వాటిని పూర్తి స్థాయి సొంత భవనాలకు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. లాస్ట్ ఒక చిన్నదండి, చిన్న విషయం, ఈ భూపాలపల్లికి సంబంధించి అభివృద్ధి మనం చేసేటువంటి చూసేదాన్ని బట్టే ఉంటుంది, కానీ అనేక మార్లు ప్రజా సమస్యలను విన్నవించుకోవడానికి మేము ప్రభుత్వ అధికారుల కార్యాలయానికి వెళ్తే 11-12 గంటల వరకు కూడా ఒక ప్రభుత్వ అధికారులు రావట్లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? జిల్లా అయింది మరి అధికారులు లేరు, వాటి మీద పర్యవేక్షణ ఎవరు చేయాలి, ఎందుకు చేయట్లేదు, దీని మీద సత్వరం స్పందిస్తారా లేదా? సరే మాకు పెన్షన్ రావట్లేదు, పలిమల నుండి సుమారు 80 కిలోమీటర్ల నుండి ఒక వృద్ధాప్య మహిళ వచ్చి తన ఉన్న పెన్షన్ పోయిందని చెప్పి ఒక అధికారికి చెప్పుకుందామని అంత దూరం నుండి వస్తే ఆ అధికారికి లేకపోతే ఆమె ఎన్ని రోజులు ఆఫీసులు చుట్టూ తిరగాలి? ఇంతకుముందు గతంలో నయం అనిపిస్తుంది, వరంగల్కి వెళ్ళి దరఖాస్తు పెడితే తెల్లారి వాళ్ళే ఫోన్ చేసో లెటర్ ఇచ్చో మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పింది. మరి జిల్లా 33 జిల్లాలు చేసినా కూడా మా సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదని చెప్పి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మేము చెప్పిన సమస్యలను నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకొని సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ తిరుపతి గారు.